देवड़ अंटुन्नाडु आयन निन्नु लोपरुचुकुंटाडु एला लोपरुचुकुंटाडु चेप्पंडि आयन एमंटुन्नाडु चेप्पंडि वारि मार्गालालो नेनु अड्डु రాళ్ళను వేస్తున్నాను. రాళ్ళంటే దెబ్బలు. రాళ్ళేనంటే దెబ్బలేనా? రాళ్ళంటే దెబ్బలు కొడతాడంట. ఈ మార్గం మీద నడవకూడదు, ఈ ఆలోచన మానివేయండి అని చెప్పి అడ్డు రాళ్ళు వేస్తాడంట. అడ్డు రాళ్ళు వేసినప్పుడు తక్షణమే ఆ మార్గాలలో నుంచి బయటికి వచ్చినప్పుడు మనం అధికమైన మేలును పొందుకుంటాం. లేదా శ్రమలై వేదనతోనే కృంగిపోతామని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. అలాగే ఒక భక్తునితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం మొదటి వాక్యములో ఒక భక్తుని దగ్గరకు ఒక చూడండి ఒక యాజకుడు వెళ్ళి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు ఈ పాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. అష్షూరు రాజు శత్రువు చేతిలో పడకుండా నేను నిన్ను విడిపించేదను. శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని మాట ఎప్పుడైతే ఇజ్కియా వినలేదో మరణకరమైన రోగం వచ్చింది, అక్కడ శత్రువు కాసుకుని ఉన్నాడు. శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇజ్కియా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజ్యాన్ని దండెత్తి ఆ రాజ్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కొల్లగొట్టి ఆ రాజును సంపేసి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ నాశనము చేసి ఆ రాజ్యంలో ఉన్న ధనమే కానీ అలాగే ఐశ్వర్యము అలాగే పంటలు సమస్త ఐశ్వర్యాన్ని దోసుకోవాలని అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? శత్రువు ఎప్పుడైతే ఆ ఇజ్కియా దేవుని సన్నిధిని అనా ఆలోచన కలిగి దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క ఆయన మాట్లాడిన లేఖనాలను మరి మరిసిపోయి దేవుని తట్టు తిరగకుండా అతను ఏం చేశాడు చెప్పండి? అక్కడ దుష్ట సాంగత్యం తట్టు తిరిగి ఉన్నాడు. కనుక తక్షణమే దేవుని యొక్క వాక్యం అతని యొద్దకు వెళ్ళింది. తక్షణమే దేవుని వాక్యం అతని యొద్దకు వెళ్ళి ఇప్పుడైనా నీవు సరిచేసుకో, ఈ మరణకరమైన రోగము నీకు వచ్చింది, అలాగే శత్రువు పొంచి ఉన్నాడు, నీ రాజ్యాన్ని అపహరించడానికి వాడు రెడీగా ఉన్నాడు అని యెషయా ప్రవక్త ద్వారా ఆ ప్రవచనము రాగానే యెషయా మాట వినగానే ఏం చేస్తాడు చెప్పండి? ఇజ్కియా కన్నీటితో ఏడటం ప్రారంభించాడు. ప్రభువా, నేను ఒకప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేశానయ్యా, ఏ రీతిగా నమ్మకస్తుడిగా బ్రతికానయ్యా, నీవు నా ఎడల కృప చూపి నన్ను నిలబెట్టిన ఆ దినములు ఆ యొక్క కృప కాలాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను క్షమించయ్యా, ఆ మనస్సు నాకు దయచేయ్యా, ఆ స్థితి మరల నాకు కావాలని చెప్పి యథార్థమైన ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిశాడు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉన్నది లోక సంబంధమైన దుఃఖము కూడా ఉన్నది అంటున్నాడు తనకు నిజముగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు అబద్ధంగా కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కనుక ఈ ప్రార్థన నిజమైన ప్రార్థన ఈ ప్రార్థన కన్నీటి ప్రార్థన తక్షణమే దేవుని సన్నిధిలో సమాధానం వచ్చేసింది దేవుడు తక్షణమే ఆ ఇజికయా యొద్దకు మరల ఏ ప్రవర్త అయితే అతనికి మరణం వస్తుందని అతని దేశము పాడైపోతుందని ఏ రీతిగా ప్రకటన చేసాడో మరల దేవుని వాక్యము అతని యొద్దకే వెళ్ళింది దేవునికి స్తోత్రము హల్లెలూయా వెళ్ళు నా కుమారుడు కన్నీటితో ఏడుస్తున్నాడు విలపిస్తున్నాడు అతని ప్రార్థన నేను అంగీకరించాను అతని ఈ రోజు అతన్ని క్షమించడానికి నా మనసు ఎంతో సంతోషంగా ఉంది వెళ్ళి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చ దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు తక్షణమే నిజమైన ప్రార్థనకి నిజముగా మనం దేవుని తట్టు తిరిగితే నిజంగా ప్రార్థన చేసేవారు ఉంటే దేవుడు అంటున్నాడు ఇప్పుడే ఆయన కార్యాన్ని మనము చూడగలుగుతాం ఇప్పుడే మన జీవితాల్లో మరి ఏ సమస్యతో నీవు ఉన్నావు ఎప్పుడైతే నీవు దేవుని తట్టు ఇప్పుడే నీవు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడే కార్యం జరుగుద్ది లేదా నీవు కొన్ని రోజులు టైం పెట్టుకుంటే అప్పుడు కూడా నీకు దేవుడు ఒకవేళ ఆ అవకాశం ఉంటే జరుగుద్ది లేదా జరగకపోవచ్చు కనుక దేవుడు ఈ రోజు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఇది నీకు అవకాశం ఆయన సన్నిధిలో ఇప్పుడు నీవు ఆయన తట్టు తిరిగితే ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టితే దేవుడు అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని సన్నిధిలో మరి ఆయన ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడుతున్న దినాలు ఈ దినాలలో మనము ఇప్పుడు కీడు కాలాలలో ఉన్నాం మనం ఎందుకంటే మనం అనుకుంటున్నాం అన్ని మనకేమీ పరవాలేదు దేశము మరి మన కుటుంబం నెమ్మదిగా ఉన్నదని మనం అనుకుంటున్నాం ఏ క్షణము ఏది సంభవించునో అది మీకు తెలియనే తెలియదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక ఈ లోకములో మనము అనుక్షణము కూడా దేవుని తట్టు తిరిగినప్పుడే దేవుడు మన తట్టు తిరుగుతాడు ఆయన తిరిగినప్పుడు నువ్వు ఎత్తబడతావు దున్నబడతావు కట్టబడతావు పాడైపోయిన నీ బ్రతుకు మరలా తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి అధికమైన మేళ్ళు కలగ చేస్తాను అంటున్నాడు ఆయన మన తట్టు తిరగాలి అంటే మనమే ఆయన తట్టు ముందు తిరగాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన మన తట్టు తిరగటానికి సిద్ధముగా ఉన్నాడు నా ప్రజల తట్టు నేను తిరగాలి అని వారి పక్షాన నేను ఉండాలి అని వారితో నేను నడవాలి అని దేవుడు ఎప్పటి నుంచో నీ మీద దృష్టి కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయనను మనం ఏం చేస్తున్నాం చెప్పండి మన సునీతి మార్గాలలో నడుస్తున్నాం ఒకటి చూడండి ఒకటి యోహాను 3:19 చూడండి లాస్ట్ వచనాలు చూస్తున్నాను ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయము కంటే హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక సమస్తము కూడా ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయాలలో మన యందు దోష ఆరోపణ చేయును చేయబడెను ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమాధానపరుచుకొందుము ప్రియులారా మన హృదయము మన యందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారిగా అగుదము ఉంటాం దేవుడు మన తట్టు తిరిగినప్పుడు మనం ఆయన ఎదుట నిలబడాలి అంటే మనము దోషాలతో అసూయలతో భేషములతో మనం ఉన్నప్పుడు ఆయన ఎదుట మనం నిలబడలేం
కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము కనుక దేవుడు అధికుడై మన హృదయముల కంటే సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు అధికమైన శక్తివంతుడు మన దేవుడు మన హృదయ స్థితిని తేటగా చూడగలిగిన వాడు ఆయన మొక్క కాంతిలో నీ రహస్య పాపములన్నీ కూడా తేటగా చూడగలిగే దేవుడంట కీర్తన గ్రంథములో 90 లో మాట్లాడుతున్నాడు ఆయన 8వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి మన దోషములను నీవు నా ఎదుట ఉంచుకొని ఉన్నావు ఆ నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి రహస్య పాపములన్నీ కూడా కనబడుచున్నవి కనబడుచున్నాయి కనుక ఆయన ఎదుట ఏమని చెప్పండి దోషములు మన దోషములు ఆయన ముఖ కాంతి మన మీద పడగాని మన రహస్య పాపములు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి చూస్తున్నాడు తేటగా చూడగలుగుతున్నాడు కనుక నీవు అనుకుంటున్నావు నా పాపాలు ఎవరికి తెలుసు అనుకుంటున్నావు నా మాటలు ఎవరికి తెలుసు అనుకుంటున్నావు కనుక నీ దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి అక్కడ యెషయా గ్రంథము ఆ 29వ అధ్యాయము 15 లో ఉంది తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగుచేయుచు వారికి శ్రమ మరుగుచేసుకున్న వారికి శ్రమ మమ్మును ఎవరు చూచేదరు మమ్మలను ఎవరు చూస్తారు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ దేవుడే అంటున్నారు చెప్పండి తమ ఆలోచనలు యెహోవాకు కనబడకు లోపల వాటిని మరుగుచేసుకునేవారు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి నీ ఆయన మొక్క కాంతిలో నీ రహస్య పాపములన్నీ కూడా తేటగా కనబడుతున్నాయి కనుక మనం దేవుడు ఏమంటున్నారు చెప్పండి సత్య సంబంధులమని చూసే దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఇప్పుడు ఆయన ఎదుట మీరు సమాధాన పడమంటున్నారా సమాధానం లేకుండా వెళ్ళమంటున్నారా చెప్పండి సమాధాన పడండి సమాధానము తెచ్చుకుంటే దేవుని ఎదుట నిలబడే భాగ్యం మీకు ఉంటుంది సమాధానము ఎప్పుడైతే మీరు కోల్పోతారో ఆయన మీ తట్టు తిరిగినప్పుడు సమాధానం లేని వారు ఎత్తపడరు దున్నపడరు ఎప్పుడైతే సమాధానం కలిగి మీరు ఆయన తట్టు తిరుగుతారో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి మీరు ఎత్తపడతారు దున్నపడతారు మీరు అధికమైన మేళ్ళు పొందుకుంటారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు అంటున్నాడు దేవుడు మీ హృదయాలకన్నా మీ ఆలోచనలకన్నా అధికుడై ఉన్నాడు సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక ఏ విషయములో మీరు దోషులుగా నేరస్తులుగా మీరు ఆయన ఎదుటకు వెళ్ళక మునిపే మీరు ఇప్పుడే సమాధానం తెచ్చుకోండి ఇప్పుడే మీరు సమాధాన పడాలి ఇక్కడే మీరు ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఆయన సముఖములో నిలబడిన తర్వాత తీర్పు తప్ప ఇక క్షమార్పణ నీకు ఉండనే ఉండదు కనుక ఇక్కడే నీవు సమాధానపడి ఆయన సన్నిధిలో క్షమార్పణ పొందితే ఆయన నీ తట్టు తిరగగానే నీవు అధికమైన మేళ్ళు నీవు పొందుకుంటావు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన అవకాశం కనుక మీరు విత్తపడతారు దున్నపడతారు కట్టపడతారు పడిపోయిన మీ గుడారాలు లేపబడతాయి అలాగే శిథిలమైపోయిన మీ నివాస జీవితాలు అలాగే చెదిరిపోయిన మీ బ్రతుకులు మరలా తిరిగి కట్టి ఆయన అధికమైన మేలుతో మిమ్మలను సంతృప్తి చేయడానికి దేవుడు ఈరోజు మనకు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మన తట్టు తిరగాలని మనము ఆయనలో ఫలించాలి అని నా బిడ్డలు ఎప్పుడైతే నా తట్టు తిరుగుతారో నా సన్నిధిలో నిలిచే భాగ్యము వారికి ఇవ్వాలి అని ఈ లోకంలో మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు ఎందుకంటే మనము ఆయన తట్టు నుంచి వెళ్ళిపోయాం గనక
ఆయన సన్నిధి నుంచి పారిపోయి ఎవరు తట్టు తిరిగున్నా అని చెప్పండి ఈ లోక అధికారి యొక్క తట్టు తిరిగి ఉన్నాం కానీ దేవుడు ఇప్పుడు ఆయన మహిమ శక్తి వల్ల ఆయన తట్టు మనం తిరుగుతున్నాం గనక తిరిగిన వారు ఎలా ఉండాలి చెప్పండి నిష్కపటమైన జీవితంతో ఆయన సన్నిధిలో నిలబడే వారిగా ఉండాలి ఏ దోషము కనపడకూడదు ఏ ఒక్క కీడు మనం చేయకూడదు కనుక ఏ ఒక్క మరి దేవుడే ఉన్నారు చెప్పండి దేవుని సన్నిధిలో నుండి ఆ మహిమను పోగొట్టుకుని ఆ దుష్ట సాంగత్యం నుంచి కూడా మనం బయటికి రావాలి కనుకని ఏ విషయాలలో నా బిడ్డలు దోషులుగా నిర్ధారణ చేయబడతారో ఆ విషయములన్నీ తేటగా వారికి బోధించి వాటిలో నుండి వారిని తప్పించి వారిని పరిశుద్ధులుగా చేసి వారిని బహుగా ఫలించే బిడ్డలుగా చేయాలని దేవుడు ఎంతగానో మన ఎడల తన ప్రేమను తెలియజేస్తున్నాడు ప్రకటిస్తున్నాడు అనుదినము నూతన వాక్యం మీకు బోధిస్తున్నాడు అనుదినము మీకు గ్రహింపు లేకకపోయినా ఆ గ్రహింపు కలగచేసి లేఖనాలు మీ ఎదుట బోధింపబడుతూ ఉన్నాయి కనుక ఈ రోజు మనం ఆయన తట్టు తిరగాలి కనుక ఆయన తట్టు తిరిగినప్పుడు నీవు బహుగా ఆశీర్వదించబడతావని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇప్పుడు మీరు చదివారు ప్రభు ఇలాగు చెలవిస్తున్నాడు ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు కానీ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపుతున్న భయభక్తులు విధులను బట్టి నేర్చుకున్నవి మానవులు నిధులు ఏంటి చెప్పండి అంత మోసం అన్యాయం ఆ విధులు మాటలే వారు మాట్లాడుతున్నారు దేవుని సన్నిధిలో యథార్థమైన మాటలు మాట్లాడుకోండి దేవుని సన్నిధిలో మీ మాట అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి కనుక లోకము కన్నా కూడా సంఘములో ఎందుకంటే పరిశుద్ధ సంఘములో అధికమైన లోకం కనబడుతుంది కనుక లోకములో నుంచి మనం వేరు చేసాడు ఇక లోక మాటలు మన మధ్యలో ఉండనే ఉండకూడదు పరిశుద్ధమైన జీవితం మనకు ఉండాలి కనుక దేవుడు అందుకే మీరు పరిశుద్ధులుగా ఉండండి కనుక నేను పరిశుద్ధుడను సమస్త ప్రవర్తనలో మీ క్రియలన్నీ పరిశుద్ధంగానే ఉండాలి అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మనుషుల పద్ధతులు మనుషుల యొక్క ఆచారాలు ఆ పక్కన మనుషుల్ని ఆ పక్కన ఉన్న ఆ వారిని చూసి వీరిని చూసి నీ భక్తి తాత్పర్యం కట్టుకోవటం కాదు దేవుడు నిన్ను ఎలా కట్టుకోమంటున్నాడో ఎలా నిలబడమంటున్నాడో దేవుడు నీకు ఏ మేలు చేశాడో ఆ విశ్వాసముతో అతి పరిశుద్ధాత్మ మీద నిలబడి నిన్ను నీవే కట్టుకో అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా యోదా పత్రికలో ఆ విషయాలు రాయబడి ఉంది ఎందుకంటే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు ఆత్మలో మీరు ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలబడునట్లుగా కాచుకొనియుండి నిలబడినట్లుగా కాసుకొని ఉండండి అది దేవుడు కోరుకునేది నాలో మీరు నిలబడి ఉన్నారా నా ప్రేమలో నిలబడి ఉన్నారా నేను ఏ పునాది వేసి ఉన్నానో ఆ పునాది మీద మిమ్మలను మీరు అతి పరిశుద్ధంగా కట్టుకుంటున్నారా దాని మీద మట్టి గోడలు కర్రతో గడ్డితో కడుతున్నారా ఇవన్నీ కూడా ఒకరోజు అగ్ని చేత పరీక్షింపబడతాయి అలాంటప్పుడు ఏమవుతుంది చెప్పండి మీ కట్టడాలన్నీ కూడా కూలిపోతాయి అది వెల కలిగిన రాళ్లతో కట్టబడిన కట్టడాలే ఉంటాయి కానీ అప్పుడు గడ్డి మట్టి కర్ర ఇవన్నీ కూడా వారి యొక్క ఆలోచన ప్రకారం మేము క్రైస్తవులమే అని చెప్పి నిలబడిన వారందరూ కూడా ఆనాడు ఏమవుతారు చెప్పండి ఆ పరీక్షలో శూన్యముగా కాలిపోతారండి వారికి ఏమీ దక్కనే దక్కదు దేవునికి స్తోత్రము
అరలే కనుక దేవుడు మనలను అతి పరిశుద్ధమైన దాని మీద వెల కలిగిన వారిగా విలువైన రాళ్ళవలే మీరు నా మందిరములో కట్టబడాలి దేవునికి సోద్రము అరలే ఆ దేవుడు మనలను అతి పరిశుద్ధంగా మన కట్టడానికి పడిపోయిన శిథిలమైపోయిన వారిని తిరిగి మరలా కట్టడానికి ఆయన మనతట్టు తిరిగి ఉన్నాడు అధికమైన మేళ్ళతో మీకు కలగచేసి మిమ్మల్ని కడతాను అని ఆయన వాగ్దానము చేస్తున్నాడు దేవునికి సోద్రము అరే దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ లేఖనాలను బట్టి నీవు ఏ స్థితిలో ఉన్నా నీ హృదయాన్ని దేవుని ఎదుట సరిచేసుకుంటే నీవు తిరిగి మరలా మంచివాడుగా మంచిదానిగా కట్టబడతావు లేదా చెత్తలో మనము పారవేయబడిన వారిగా అయిపోతామని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా ప్రార్థన చేద్దాం అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు సంఘస్థులందరికీ వందనాలు నా పేరు లీలా అండి నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము నా తల్లి దేవుడు నమ్ముకుంది మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను నా నిఖిలా అండి నా పాప అసలు ఏం మాట్లాడేది కాదు అసలు కూర్చునేదే కాదు బాగా యాక్టివ్ దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు అసలు ఓ గొంతులు వేస్తూ ఉండేది అసలు ఎక్కడా కూర్చునేదే కాదు అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల అయ్యగారి ప్రార్థన వల్ల నా భర్త దేవుడి కంటే విశ్వాసే కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దంటారు నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ నన్ను ఏమి తిట్టరు నన్ను బాగా చూసుకుంటారండి ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నా హృదయం ఎంతో దుఃఖంతో నిండి ఉన్నది నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు నాకు ఎన్నో ఆస్తులు అన్నం ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ ఎలా ఉంటే నాకు చాలా బాధ దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్ నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే నా బిడ్డ మాగోవలేసయ్యా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి అమ్మగారి ప్రార్థన అమ్మగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు నా భర్త నా కుటుంబము నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు నా కుటుంబం ఆశీర్వదించబడాలని నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను ముఖ్యంగా అమ్మగారి ప్రార్థన వల్ల నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది దేవుడు ఎంతో మేలు చేశాడు దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి రుణం చెల్లించలేను దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక ఆమేన్ ప్రభునామనకి స్తోత్రం పాస్టర్ గారికి నా వందనములు అమ్మగారికి కూడా నా వందనాలు మాది గుడివాడ శాంతబాయమ్మ నా పేరు అబ్బాయి పేరు దావీదు కారం తీసుకొని వస్తుంటే సోటర్ నన్ను గుద్దింది దెబ్బ తగిలిన తర్వాత మూడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఈ అమ్మ బతకదో మీ అమ్మ చచ్చిపోద్దని గ్యారంటీగా నేను చెబుతున్నా అని మా ముఖం మీదే చెప్పేసేసాడు అన్నీ మంచంలోనే దొడ్లోకి వెళ్ళినా కానీ అన్నీ నా పిల్లవాడు చేశాడు ఈ రకంగా ఒక పక్క పక్క కూడా ఏం చేసలేదు అసలు ఊరిని అట్ట పడేసి ఉంచుతమే కాలు కూడా నా కాలు పాంప్లెట్ దొరికింది మాకు ఆ పాంప్లెట్ తెచ్చి అమ్మ ఇది చదువుకో నువ్వు బాగుపడతావు అని మా పిల్లవాడు తెచ్చిచ్చాడు కట్లతో ఉండే వచ్చాయి ఇక్కడికి
తర్వాత మూడో వారంలో కట్లుప్పు తీసేసేసి ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పా మరి దేవుడు నాకు గొప్ప కార్యాన్ని చేశాడు మరి నేను అడ్డాడ కూడా రెండు సంవత్సరాలు వెళ్ళా కానీ ఇంత మేలులు నాకు జరగలేదు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక దేవుడు వందనాలు నాన్నగారు వందనాలు అయ్యగారు వందనాలు అమ్మగారు వందనాలు నా పేరు లక్ష్మి కృష్ణంక నుంచి వచ్చాను నా పాపకు మాటలు వచ్చేవి బాగానే చిన్నప్పుడు తర్వాత మా అమ్మాయికి 8 సంవత్సరాలు వచ్చినాడు మాటలు రావడం మానేసాయి మాటలు రానప్పుడు అయ్యగారు చర్చికి వచ్చాను అనమాట అయ్యగారు చెప్పాయి అని మా అమ్మాయికి మాటలు రావట్లేదు అయ్యగారండి అందరూ ఎక్కడెక్కున్నారు ఇప్పుడు పాపకు 9 సంవత్సరం కూడా వచ్చింది అయ్యగారండి అన్న అప్పుడు అయ్యగారు బయట నుంచి లక్ష్మీలు ఎప్పటి నుంచి వస్తాయి వెళ్ళిపోయమ్మా అన్నారు ఆ రోజు ఆదివారం కదా సోమవారం నుంచి మా అమ్మాయికి మాటలు వచ్చాయి అలాగే మాకు ఇల్లు గురించి కూడా మేము కాలబడి ఉండేవాళ్ళం కృష్ణం కాలబడిన కాలబడి ఉన్నప్పుడు మాకు ఇల్లు లేవన్నమాట పాకలో ఉండేవాళ్ళని అప్పుడు అయ్యగారిని అడిగాము అయ్యగారండి మాకు ఇల్లు కంద్రకాలు ఇస్తామంటున్నారు ఎక్కడ వస్తాయి అయ్యగారండి అని చెప్పి అంతే అయ్యగారు అన్నారు లక్ష్మి నీకు రోడ్డు పక్కన దేవుడు ఇల్లు చూపిస్తున్నారు అని అన్నారు అది 9 నెంబర్ రోడ్డు పక్క ఇల్లు మాకు వచ్చింది నా కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగాయి నీ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది అక్కడ